India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. స్వామియే శరణమయ్యప్ప, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అని వేదం చెప్తుంది. లోకవీరం, ఈ లోకంలో కల్లా వీరుడు ఎవరయ్యా అంటే మణికంఠుడు. ఈ ఒక్క లోకమే కాదు, 14 లోకాల్లోనూ కూడా హరిహరపుత్రుడైనటువంటి ఈ ధర్మశాస్త్ర ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి శాస్త్ర రూపంలో శాసించేటువంటి స్థితిలో మణికంఠుడు ఉద్భవించి శబరిమలలో కొలువయ్యి దేశంలోనే కాకుండా మన యొక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఈ అయ్యప్ప కొండ పదునట్టాంబడిని ఎక్కి స్వామిని దర్శించి ఎంతోమంది కృతార్థులవుతూ ఉన్నారు. ఈ అయ్యప్ప దీక్షలో విశేషం ఏమిటి అని చెప్పేసి అంటే, ప్రతి వ్యక్తికి కూడా జాతక రీత్యా నవగ్రహాలు ఏదో ఒక దశలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కోసమని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, వ్యవహారికంగా సర్వ కామ్యములను కూడా తీర్చుకుంటానికి ఒక్క 41 రోజు ఈ దీక్షని కార్తీక మాసంలో మొదటి రోజున మాల వేసుకుని అయ్యప్ప స్వామిని కఠినమైనటువంటి నిష్ఠతో కనుక ఎవరైతే పూజించి సేవించి శబరిమలై కొండకు వెళ్ళి స్వామిని చూసి అక్కడి నుంచి తిరిగి మళ్ళా ప్రయాణమై ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లో సేవ చేసినటువంటి 40 రోజులు సేవ చేసినటువంటి భార్య లేదా తల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కనబడి వారికి కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి దీక్ష విరమణ చేస్తారో అట్లాంటి వారందరూ కూడా ఈ నవగ్రహాల నుంచి జాతకరీత్యా వచ్చేటువంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థికమైనటువంటి రుణబాధల నుంచి తప్పించుకుని శాస్త్ర దయవలన చాలా కృతార్థులవుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా దీక్షలో ఉన్నటువంటి వారికి కాలమాన పరిస్థితుల రీత్యా కొంతమందికి ఇంట్లో దీక్ష సాధ్యపడుతుంది, కొంతమందికి భోజన వసతి చేయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలో జేకే కాలనీలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిత్యము మనం అన్నదానం చేస్తూ ఉన్నాం. ఈ అన్నదానం ఏమిటి విశేషత అని చెప్పేసి అంటే, పురాణంలో శాస్త్రాల్లో మనకి ఒక కథ చెప్పబడింది. ఏమిటి అని చెప్పేసి అంటే, ఎవరైనా దానాల్లో చక్రవర్తి ఎవరు అని చెప్పేసి అంటే కర్ణుడు అని చెప్పేసి చెప్తాం. ఆ కర్ణుడు చనిపోయిన తరువాత బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూర్చున్నట్ట. కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సుర లేకపోతే ఇత్యాదులు ఏవైతే ఆకలిని తీర్చుకోవడానికి వారు ఏమేమైతే సేవిస్తారో అవన్నీ సేవించిన తరువాత ఇమ్మీడియట్లీ మళ్ళీ కర్ణుడికి ఆకలేస్తూ ఉంది, కడుపులో మంట, బాధపడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ బాధ, ఎలా తీరుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగితే వాళ్ళందరూ మాకు తెలియదు, మాకు తెలియదు, మాకెవ్వరికీ లేదు, మాకు ఆనందంగా ఉంది, ఆకలి బాధ లేదు అని బాధపడుతున్నటువంటి తరుణంలో ఎవరిని అడగాల, ఎవరిని అడగాలని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పేసి సలహా ఇస్తే బ్రహ్మదేవుణ్ణి అడిగారట. ఏమండి ఇట్లా నా కడుపులో మంటగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఆకలి వేస్తుంది, ఏమిటి అని చెప్పేసి అంటే ఎంత తిన్నా కూడా మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది, ఏమిటి ఈ బాధ అని చెప్పాను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన ఈ దానం చేసినటువంటి వాళ్ళు చక్రవర్తుల్లో ఎవరైనా సరే నీ పేరునే గొప్పగా వినియోగించి చెప్తూ ఉంటారు, నువ్వెప్పుడైనా అన్నదానం చేసావా అన్నట్ట. అన్నదానం చేయలేదు అని చెప్పి అన్నారట. మరి వస్త్రాలు ఇచ్చావు, రాజ్యాలు ఇచ్చావు, భూములు ఇచ్చావు, చివరికి నీ దగ్గర ఉన్నటువంటి కవచ కుండలాలతో సహా దానం చేసేసావు, కానీ ఎవరికి భోజనం పెట్టలేదు నువ్వు, ఎవరికైనా భోజనం పెట్టేటువంటి ఇంటినైనా చూపించావా అని చెప్పి అడిగారట బ్రహ్మదేవుడు. అప్పుడు కర్ణుడు చెప్పాట, స్వామి ఒక రాజ్యంలో, నా రాజ్యంలో నేను ఒకనొక సమయంలో మారు వేషంలో అసలు ఊళ్ళో పరిస్థితిని గమనించడం కోసం చెప్పేసి వెళ్ళి తిరుగుతూ ఉండగా ఒక బ్రాహ్మణ బృందం అక్కడ ఏదో యజ్ఞయాగాదులు కర్తలు చేయడానికి వచ్చి ఇక్కడ అన్నశాల ఎక్కడ ఉన్నది అది కొంచెం మాకు సెలవిస్తే మేము అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని ఈ పూటకి అక్కడ అన్నపానీయాదులు స్వీకరిస్తామని చెప్పేసి చెప్తే ఆ సత్రానికి కావలసినటువంటి చిరునామాన్ని చెప్పాను అన్నాడు.
ఎట్లా చెప్పావు అని చెప్పాను. ఈ వేలతో చూపించానండి అని అట్ట. ఆ వేలు ఒకసారి నోట్లో పెట్టుకున్నట్టు, నోట్లో పెట్టకుండానే కడుపు అంతా నిండిపోయి చల్లగా ఉందిట. వేలు బయటికి తీసేశాడు, మళ్ళా ఆకలి మంట, ఆ వేలు లోపల పెట్టాడు, చల్లగా ఉందిట. అందుకనే మనకు కూడా వేదాల్లో చెప్పారు, వరే బాబు నువ్వు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించరా అని చెప్పాను. చూపించే వేలు ఇది కాబట్టి ఆ యొక్క కర్ణుడు ఈ వేలు నోట్లో పెట్టుకుంటే ఆయనకి చల్లగా ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి ఆ తరుణోపాయాలని వాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడేంటి అని చెప్పేసంటే, మానవులుగా మనకి చేత కాకపోయినా పెట్టే ఇంటిని చూపించాలి. ఈ అన్నదానం అన్ని దానాల్లో కూడా చాలా విశేషమైనటువంటిది. ఆ దానం చేయకపోవటం వల్ల కర్ణుడు స్వర్గలోకంలో బాధపడ్డాడని చెప్పేసి దేవలోకంలో. మనం చేతనైనంత వరకు పరోపకారం ఇదం శరీరం అని చెప్పేసని, ధర్మస్య జయోస్తు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశనం, అధర్మం నాశనం అయిపోవాలని చెప్పేసి లోకంలో ఉండేటువంటి సర్వ జంతువులే కాకుండా మా మనుషులే కాకుండా జంతువులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి దేనికో దానికి ఆహారం పెట్టి మనం ఆ యొక్క ఆకలిని తీర్చగలిగినట్లయితే ఈ లోకం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణుల్ని ప్రతి ప్రాణి అందు కూడా సద్భావన కలిగి ఉండాలి, ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు, ఈ విశ్వం మొత్తం కూడా చక్కగా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి, ఎవరం కష్టపడినా ఎవరు సంపాదించినా ఆకలి కోసమనే కదా, ఆ ఆకలికి అన్నం తింటేనే ఆకలి తీరుతుంది కాబట్టి ఆ అన్నదానాన్ని ఎవరైతే చేస్తారో వారు ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం ఈ అభయాంజనేయ అయ్యప్ప స్వామి దేవస్థానంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా చేస్తూ ఉన్నాము. అందులో స్వాములందరూ కూడా చక్కగా వచ్చి భుజించి అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రులవుతూ ఉన్నారు. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలని చెప్పేసి, వారి యొక్క శారీరక మానసిక ఆర్థిక రుణబాధల నుంచి వారు విముక్తులు కావాలని చెప్పేసి, అయ్యప్ప దయవలన వారు ఎంతో వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీవీ వారికి కూడా ఈ యొక్క సందేశాన్ని 10 మందికి చూపించినందుకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభావో శాస్త్రి సుభ్యం నమో నమః. స్వామి శరణం. నా పేరు వైశాక్ స్వామి. నేను గత 6 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాను. అలాగే మా గురుస్వామి అయిన బ్రహ్మశ్రీ ప్రసన్న అయ్య గారు చెప్పిన అడుగుజాడల్లో చక్కగా వారి మాటలు వింటూ 41 దీక్ష కంప్లీట్ చేసుకుంటూ ప్రతి ఏడాది మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమమే కాని జరిగే ప్రోగ్రామ్సే కానీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఈ సంవత్సరం మొత్తం మీద ఏదైతే ఉందో ఈ యొక్క 41 రోజులు ప్రశాంతంగా స్వామివారికి మా సేవ అంకితం చేసుకుంటూ మా సమయాన్ని కేటాయిస్తూ చల్లగా ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా గురువారికి మా ధన్యవాదాలు. అలాగే అన్నదానం గత 8 సంవత్సరాలుగా ఎంతో చక్కగా అయ్యప్పలకి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండగా 41 రోజులు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మాకు మా సహాయ సహకారాలు అందిస్తూ మేము దాతలతో సహకారాలు అందిస్తూ మేము చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంని ఇంత విజయంగా చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.